సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో గైస్, ఈరోజు ఏంటంటే మొన్న చెప్పినా కదా నా బండిది టైర్ పోయిందని. సో ఈరోజు టైర్ అయితే ఇప్పిస్తున్నా బ్యాన్ ఎంఆర్ఎఫ్ కంపెనీది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు 7 కిలోమీటర్స్ బయలుదేరదాం సరేనా. ఇప్పుడు ఏంటంటే నా బండిలో గాలి కూడా లేదు ఇంత కూడా. ఇప్పుడు మెల్లిగా వెళ్దాం సరేనా. మధ్యలో ఏమేమవుతుంది మొత్తం చూపిస్తా. అక్కడ వెళ్ళిన తర్వాత టైర్ ఎంతకి ఇస్తుంది, టైర్ ఎంతకు వచ్చింది మొత్తం చూపిస్తా సరేనా. చలో ఇంకా ఇప్పుడు. సో గైస్, ఇప్పుడైతే బయలుదేరదాం. బండిలో గాలి కూడా ఎంత కూడా లేదు. పోయి మొత్తం టైర్ ఇప్పించినాక మొత్తం వాటర్ వాషింగ్ చేపియాలి బండికి, చూడొచ్చు. సో గైస్, ఇక్కడ నుంచి మనకు బండి అటు ఇటు వెళ్తుంది భయ్యా. మెల్లిగా వెళ్ళిపోవాలి ఇప్పుడు. రిమ్ బెండ్ అవుతుంది అనుకుంటున్నా నేను. ఇద్దరు కూర్చుంటే బెండ్ అవుతుంది. నేను అంత వెయిట్ కూడా లేను. నేను ఒక 43 ఉంది నా వెయిట్. సరే నా భయ్యా, ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంది మనకు. అక్కడ వెళ్ళేసిన తర్వాత ఎంత పడ్డది టైర్ మొత్తం చెప్తా సరేనా. ఫిట్టింగ్ ఎట్లా చేస్తారు మొత్తం చూపిస్తా సరేనా. ఇప్పుడైతే గాలి కూడా లేదు. కొంచెం గాలి కొట్టుకొని 7 కిలోమీటర్స్ దాకా వెళ్ళిపోతే చాలు మనకు. అక్కడ నుంచి కొత్త టైర్ వస్తుంది. లొకేషన్ అయితే చూడాలి. ఇప్పుడు అక్కడ వెళ్ళేసిన తర్వాత అక్కడ ఆపేసి లొకేషన్ చూద్దాం ఎక్కడ వరకు ఉందో, ఎట్లా వెళ్ళాలి అనేసి. నిన్న మొన్న వర్షం పడ్డది, ఈరోజు మస్తు ఎండగా ఉంది చూడొచ్చు. సరే నా భయ్య, అక్కడ వెళ్ళేసిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ గోప్రో ఆఫ్ చేసేస్తున్నా నేను ఇప్పుడు. సరే నా గోప్రో టర్న్ ఆఫ్. సో గైస్, చూడవచ్చు ఇప్పుడు నేను రాంగ్ రూట్లో వచ్చిన. ఇక్కడ నుంచి వెనకకి వెళ్ళాలంట. ఇక్కడ నుంచి చూడటం 8 కిలోమీటర్స్ చూపిస్తుంది. సరే నా, ఇప్పుడు బండి అయితే రివర్స్ తీసుకుందాం మనం. ఇట్లానే చక్కగా వెళ్ళిపోవాలి మనం. ఎంత 1.9 కిలోమీటర్స్ చక్కగా వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి. అక్కడిక్కడ వెళ్ళిపోతుంది బండి అసలు. అపోలో టైర్ అడిగినా కానీ అపోలో టైర్ ఎక్కువ ఉంది భయ్య. అనమాట ప్రైస్ ఎంత అంటే అపోలో టైర్ది 5600 చెప్తున్నారు. నాకు మంచిగా ఏదనిపించింది అంటే ఎంఆర్ఎఫ్ టైరే మంచిగా అనిపించింది. టైర్ కూడా ప్రైస్ కూడా మంచిగా ఉంది. అక్కడ వెళ్ళేసిన తర్వాత అన్నకి ఏమైనా తక్కువ చేసుకోవడమో చూద్దాము. సో గైస్, ఇప్పుడే కొంచెం గాలి అయితే వేపించుకున్నా నేను. ఇప్పుడు అక్కడ వరకు అయితే మంచిగా వెళ్ళిపోతుంది. లేకపోతే ఆగామాగాం అవుతుండే మళ్ళీగా అటు ఇటు వెళ్తుండే బండి. ఇప్పుడు కొంచెం గాలి అయితే వేసుకున్నా మంచిగా నడుస్తుంది. అక్కడ వరకు వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ టైర్ అయితే మార్చుకుందాం సరేనా. చలో ఇంకా 2.3.8 సో గైస్, ఇంకా దగ్గరలోనే ఉన్నాం మనం చూడవచ్చు. ఇంత ఇంకా 900 మీటర్స్లో అయితే ఉన్నాం మనం. 850 మీటర్స్ ఉంది ఇంకా. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఇంకా ఎంత ఉంది, 650 మీటర్స్. ఇంకా ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ప్రజెంట్ మేము బాచుపల్లి దగ్గర ఉన్నాం. ఇస్టేట్ వెళ్తే బాచుపల్లి సిగ్నల్కి వెళ్ళిపోతాం. టైర్ షాప్ ఇక్కడే అనుకుంటున్నాను. ఇక్కడ ఉంది ఎంఆర్ఎఫ్ షాప్. సో గైస్, ఇక్కడ టైర్ అయితే వేపించుకుందాం మనం ఇప్పుడు. ఇక్కడ ఎంఆర్ఎఫ్ షోరూము రాహుల్ టైర్స్ అండ్ వీల్స్.
సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు అన్న ఆల్రెడీ వేసేస్తుండు, ఎట్లా ఇస్తాం మొత్తం చూపిస్తా సరేనా? సో గైస్ చూస్తున్నారు కదా టైర్ అయితే ఇది వేపిస్తున్నా మరి ఇది చూడొచ్చు. ఇక్కడ టైర్ అయితే దమ్కి రాకుంది. సో గైస్ చూడొచ్చు ఇప్పుడు బండికి అయితే వేస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ మనం ఇది స్క్రూపాలి. సో గైస్ ఇది నల్లి కూడా పోయిందంట మనది, ఇది నల్లి కూడా చేంజ్ చేస్తున్నాం సరేనా. ఇప్పుడు గాలి అయితే మొత్తం తీసేస్తున్నాను చూడొచ్చు. మళ్ళీ పోయింది ఇది కొత్తది. సో గైస్ ఫిట్టింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఫిట్ అయిన తర్వాత అట్లా కనిపిస్తుంది మనకు. సో గైస్ ఫైనల్లీ టైర్ అయితే ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి బయలుదేరదాం సరేనా. సో గైస్ చూడొచ్చు ఇది బల్లి మనకు. ఫస్ట్ పేమెంట్ అయితే చేసేయాలి, లోపల అయితే పట్టుకున్నాం ఇది. సో గైస్ ఇప్పుడైతే మస్తు మంచిగా అనిపిస్తుంది నాకు. నాకు ప్రైస్ ఎంత పడ్డది అంటే టైర్ వచ్చేసి 4,200 రూపీస్, అది ఫిట్టింగ్ ఛార్జెస్ విత్ అది నల్లి పోయిందని చెప్పినా కదా, దానికి ఒక 150 తీసుకున్నాడు ఫిట్టింగ్ ఛార్జెస్. 4,500లో మొత్తం అయిపోయింది నాకు పని. బండి కొంచెం వెనకల్ది హైట్ అనిపిస్తుంది నాకు.